అందరికీ శుభోదయం శతక మధురిమ పార్ట్ వన్లో చదవండి ఆలోచించి చెప్పండి చూసాం కదా ఇక పార్ట్ టూలో పాఠం ఉద్దేశం పాఠ్యభాగ వివరాలను గురించి తెలుసుకుందాం ఇక ముందుగా పాఠం ఉద్దేశం చూసుకున్నట్టయితే సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం సమాజ హితాన్ని కోరి సమాజం యొక్క మేలును కోరి కవులు శతక శతక రచనలు చేశారు సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక నీతికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక భక్తి భావనకు సంబంధించినటువంటి విలువలను పెంపొందించుటకు కవులు కృషి చేశారు అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఇక పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివరన ఉంటుంది అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర శ్రీకాళహస్తీశ్వర మల్లభూపాలియ దాశరథి నరసింహ విశ్వనాథేశ్వర లొంకరామేశ్వర వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి ఈ శతక మధురిమ అనే పాఠ్యభాగము శతక ప్రక్రియకు చెందినది శతకం అంటే వంద లేదా నూట ఎనిమిది పద్యాలు కలిగినటువంటి ప్రక్రియను శతకం అంటారు శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది శతకాల్లో సాధారణంగా మకుటం పద్యపాదం చివరణ ఉంటుంది అయితే మకుట రహితంగా అంటే మకుటం లేకుండా కూడా కొన్ని శత శతకాలు ఉన్నాయి ఈ పాఠ్య భాగంలో సర్వేశ్వర శ్రీకాళహస్తీశ్వర మల్లభూపాలియ దాశరథి నరసింహ విశ్వనాథేశ్వర లొంకరామేశ్వర వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి అయితే ఏ కవి యొక్క పద్యం చెప్పుకుంటామో అప్పుడే ఆ కవి పరిచయం చెప్పుకుందాం